కాకినాడ బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం అసోసియేషన్ కార్యాలయంలో ఘనంగా జరిగింది. బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఏలూరి సుబ్రహ్మణ్యం తన కార్యవర్గంతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఏలూరి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో గెలిపించిన న్యాయవాదుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ఎస్సీ ఎస్టీ కోర్ట్ ఫైనాన్స్ కోర్టులు కాకినాడకు తీసుకువచ్చేందుకు తన సాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. అనంతరం పలువురు న్యాయవాదులు పూలమాలలతో శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె శంకుసింగ్, ఉపాధ్యక్షుడు కెవి భద్రరావు, కోశాధికారి గంగుమల శ్రీనివాసరావు, శ్రీనివాస్, సయ్యద్ సాలర్ మూర్తి, ఉమామహేశ్వరి అధిక సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు. అంటే చాలా ఇంపార్టెంట్. ఒకరి ఎవరైనా ఏదైనా అనుకోవచ్చు, ఏ బిల్డింగ్స్ కట్టాలన్నా ఆర్ మన అడ్వకేట్స్ కి ఏ బయట సహాయం. కాకినాడ బార్ అసోసియేషన్ లో 40 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఫెయిలియర్ అడ్వకేట్ ని జరిగిన 30వ తారీఖు జరిగిన బార్ ఎలక్షన్ లో అత్యంత మెజార్టీతో లెక్కించారు. నా మీద అచంచలమైన విశ్వాసంతో నమ్మకంతో మంచి మెజార్టీతో గెలిపించారు. మా తోటి సహోదరుల నమ్మకాన్ని నేను రద్దు చేయలేని ఈ బార్కి అన్ని విధాలుగా ప్రతి విషయంలోనూ సాయపడతానని హైకోర్టులో నుంచి కొన్ని కోర్టు కావాలంటే హైకోర్టు వారిని కోర్చవాలి. ఈ బిల్డింగ్స్ మిగిలిన పనులు కావాలి అంటే మిగిలిన బిల్డింగ్సే కాకుండా మా తోటి అడ్వకేట్స్కి ఏదైనా అవసరాలు ఉన్నా అవసరాలు తీరాలి అంటే మా లోకల్ ఎమ్మెల్యే గారి ద్వారా కూడా చంద్రశేఖర్ రెడ్డి గారి ద్వారా నేను చేయిస్తాను. ఆయన నా మాట కాదండు. ఈ మా అడ్వకేట్స్కి ఈ పొలిటికల్ అపాయింట్మెంట్ అంటారు, పీపీలని జీపీలని తర్వాత ఎండోర్మెంట్ సర్టిఫికేట్స్ అని ఏజీపీలని ప్రిన్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్స్ అని ఇలా ఇటువంటి పోస్టులు సమానమే ఒక 10-12 దాకా ఉంటాయి. ఇవన్నీ కావాలి అంటే లోకల్ ఎమ్మెల్యే గారు చంద్రశేఖర్ రెడ్డి గారు లెటర్ ఇవ్వాల్సిందే. అంటే ఆ విషయంలో కూడా నేను ఇనిషియేటివ్ తీసుకుని ఆయన్ని అప్రోచ్ అయ్యి ఆ లెటర్స్ అని తీసుకుంటాను. అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఫైనాన్స్, డబ్బు. డబ్బు లేదే ఏ బిల్డింగ్స్ కానీ ఏం జరగవు. దానికోసం నేను మా లోకల్ ఎమ్మెల్యే గారు చంద్రశేఖర్ రెడ్డి గారు, ఎంపీ గారు వంగా గీత గారు, మినిస్టర్ గారు చంద్రబాబు గారి గారితో కలిసి చర్చించి మాకు రావాల్సిన గ్రాంట్స్ అన్నీ కూడా సాధిస్తానని మీ అందరూ